రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని జిల్లా టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు బొంకూరి శంకర్ రామకిషన్ రావు అన్నారు. సిపిఎస్ రద్దుపై దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మకు మద్దతుగా మంగళవారం మధ్యాహ్న భోజన వేళలో టీఎన్జీఓల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన నిరసనలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ 2004 నుండి సిపిఎస్ అనేది ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తుందని, 5 పదవులలో ఉంటూ ప్రజలకు సేవ చేసే రాజకీయ నాయకులకు పెన్షన్ లభిస్తుందని, 30 ప్రజలకు సేవ చేసే ఉద్యోగస్తులకు కూడా పెన్షన్ అందించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఫలాలు అర్హులైన వారికి చేరేందుకు ఉద్యోగులు కృషి చేస్తున్నారని, ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి మనోవేదనకు కారణమవుతున్న సిపిఎస్ ను రద్దు చేయాలని ఆయన కోరారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో గుణాత్మకమైన మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలోని సిపిఎస్ ను రద్దు చేస్తూ కేంద్రానికి ప్రతిపాదన పంపాలని, అనంతరం ప్రతి రాష్ట్రంలోని ఉద్యోగుల నుండి ఆయనకు మంచి స్వాగతం లభిస్తుందని, సీఎం కేసీఆర్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సిపిఎస్ ను రద్దు చేయడానికి దేశ వ్యాప్తంగా వివిధ ఉద్యోగ సంఘాలు సంఘటితంగా పోరాటం చేస్తానని అన్నారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగస్తులకు జీవన భద్రత కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగుల విభజన సమస్యలను పరిష్కరించాలని, ఖాళీలను భర్తించాలని, గ్రంథాలయ మార్కెట్ ఎయిడెడ్ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆదాయ పన్నును ఖచ్చితంగా నిబద్ధతతో చెల్లిస్తున్నారని, కావున ఆదాయ పన్ను పరిధిని 500,000 పెంచాలని డిమాండ్ చేస్తున్నామని, న్యాయపరమైన తమ డిమాండ్ల సాధనకు నిర్వరామంగా ఉద్యోగులు అందరం ఐకమత్యంగా కృషి చేస్తామని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మెలో పాల్గొన్నటువంటి అన్ని సంఘాలకు కూడా మరి ప్రధానంగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా తెలంగాణ ఎన్జిఓల సంఘం సెంట్రల్ యూనియన్ ఆదేశాల మేరకు మరి ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతున్నటువంటి అన్ని సంఘాలకు మద్దతుగా తెలంగాణ ఎన్జిఓల సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ కార్యక్రమానికి నాతో పాటుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మరి కార్యదర్శి అయినటువంటి అన్న రామకిషన్ గారు, అలాగే మరి ఏ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నటువంటి సోదర సమానుడు రూరల్ అధ్యక్షుడైనటువంటి శంకర్ యాదవ్ గారికి, అలాగే వారి కార్యదర్శి సురేష్ గారికి, అలాగే అర్బన్ నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి సోదర సమానుడు మహేష్ గారికి, అలాగే వారి కార్యదర్శి పవన్ గారికి, మరి జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి నాతోటి సహచరులందరికీ, మరి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల ప్రతినిధులకు, మరి సోదరి సోదరిమలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నిజంగా కూడా 2004 మరి ఈ సిపిఎస్ అనే అంశం ఉద్యోగులకు పెనుభూతంగా మారినటువంటి అంశం, మరి ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక ఆత్మ నూన్యత భావానికి లోబడి పనిచేస్తున్నటువంటి సందర్భం. మరి మిత్రులారా, ఉద్యోగస్తులు అంటే ఒక ఉద్యోగమే కాదు, మరి ప్రజల యొక్క సంక్షేమం కోరేటువంటి ఉద్యోగస్తులు, ప్రజల యొక్క బాగోగులు కోరేటువంటి ఉద్యోగస్తులు, మరి ప్రజల కోసం నిత్యం కష్టపడేటువంటి ఉద్యోగస్తులు, మరి ఈ ఉద్యోగస్తులకు మరి ఒక ఆత్మ నూన్యత భావాన్ని చేకూర్చే విధంగా మరి సిపిఎస్ అనే అంశంలోకి తీసుకొచ్చి మరి ఉద్యోగులందరినీ కూడా మరి ఒక మనోవేదనకు గురి చేస్తున్నటువంటి సందర్భం. దీన్ని తెలంగాణ ఎన్జిఓల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. మరి ఎందుకంటే
మీకు అందరికీ తెలుసు మిత్రులారా, ఈరోజు 5 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మరి రాజ్యసభల సభ్యులకు కానీ ఎమ్మెల్సీలకు కానీ మరి పెన్షన్ ఉంటుంది. మరి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయి మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధి పథకాలను కానీ మరి ప్రజలకు చేరవేర్చే క్రమంలో ఉద్యోగస్తులు అందరూ కూడా భాగస్వాములై పనిచేస్తూ ఉన్నారు. మరి అటువంటి వాళ్లకు మరి పెన్షన్ లేకపోవడం నిజంగా కూడా మరి శోచనీయం. మేమందరం కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా మరి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నడవడంలో కీలక భాగస్వాములుగా మరి ఉద్యోగస్తులు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క అంశాన్ని మీరు పరిశీలించకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి ఉద్యోగులను నిజంగా కూడా సుతిమెత్తగా హెచ్చరిస్తూ ఉన్నది. మరి రాబోయే రోజులలో మేమందరం కూడా ఒకటే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెడరల్ ఫ్రంట్ దిశగా మరి ప్రయాణిస్తూ ఉన్నారు, కాబట్టి మేమందరం కూడా ఉద్యోగస్తులందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రాంతీయ పార్టీలకు మీరు నాయకత్వం వహించే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కాబట్టి మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి సిపిఎస్ అనే అంశాన్ని రద్దు చేసి మరి కేంద్రానికి తీర్మానం పంపించినట్టయితే మరి మిగతా రాష్ట్రాల్లో కూడా మీకు మంచి సపోర్ట్గా ఉద్యోగస్తులు అందరూ ఉంటారు. కాబట్టి మీరు ఫెడరల్ ఫ్రంట్ నాయకత్వం వహించేటువంటి ప్రక్రియలో ఇది మొదటి దశగా ప్రారంభించాలని చెప్పేసి తెలంగాణ ఎన్జిఓల సంఘం పెద్దపల్లి జిల్లా పక్షాన మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మరి అలాగే మరి ఉద్యోగస్తులందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ను మరి ఉద్యోగస్తులే మరి మంచిగా చెల్లిస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నాడు. అది 1.5 ఉన్నటువంటి సేవింగ్స్ను 3 లక్షలకు చేయాలి, తర్వాత ట్యాక్సేబుల్ ఇన్కమ్ 250,000 నుంచి 5 లక్షల వరకు చేయాలి. ఎందుకంటే ఉద్యోగస్తులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కష్టపడి పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ఉద్యోగులకైతే లాస్ట్ చివరగా ఉన్నటువంటి 2 నెలల జీతం కూడా మరి ట్యాక్స్ చేయబోతూ ఉన్నది. మిత్రులారా, మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం, కష్టపడి పనిచేస్తున్నటువంటి సొమ్మును మరి ప్రభుత్వానికే చెల్లిస్తూ ఉన్నాం. ఇంత గర్వంగా కూడా మనం చెల్లిస్తున్నటువంటి అమౌంట్ ఎవరైనా చెల్లిస్తున్నారంటే ఓన్లీ ఉద్యోగస్తులే. మరి వ్యాపారస్తులు కానీ ఎంతోమంది ఉన్నారు ట్యాక్స్ ఎగవేత చేసి మరి ఎన్నో వేరే దేశాలలోకి పారిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి మేమందరం కూడా మరి ట్యాక్స్ను మేమందరం కూడా నిబద్ధతతో చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి 1.5 ఉన్నటువంటి సేవింగ్ను 3 లాక్స్కు, తర్వాత 2,50,000 ఉన్నటువంటి ట్యాక్సేబుల్ ఇన్కమ్ను 5 లక్షల వరకు పెంచి ఉద్యోగస్తులను మన్ననం పొందాల్సిన అవకాశం ఉందని అని చెప్పేసి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేడుకుంటా ఉన్నాను. రాబోయే రోజులలో మీకు అందరం కూడా ఒక్కతాటిపై ఉండి మాకు ఏదైతే సిపిఎస్ అంశాన్ని ఎవరైతే ఎత్తివేస్తారో వాళ్ళకే మా సంఘీభావాన్ని ప్రకటిస్తాం, వాళ్ళ కోసమే మేము త్యాగం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జిల్లా సహ అధ్యక్షులు రాధ నరేందర్, జిల్లా కోశాధికారి ఏ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఎన్ శంకర్, ఎం శిరీష, అబ్దుల్ జలీల్, భిక్షపతి, జాయింట్ సెక్రటరీలు ఏ సత్యనారాయణ, నహీం, కరుణాకర్ రెడ్డి, జి అనిత, సుల్తానాబాద్ యూనిట్ అధ్యక్షులు, కార్యదర్శులు సత్యనారాయణ, సుమన్ మరియు తదితరులు పాల్గొన్నారు.